Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్ కొత్త జిల్లాలతో వైసీపీ తగలబడుతోందా? జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి జిల్లాల విభజన అనేక వివాదాలతోనూ, అనేక గందరగోళాలతోనూ, అనేక మరి అభ్యంతరాలతోనూ అది ముందుకు సాగకుండా మరి ఈ రోజున అమలాపురంలో ఉద్రిక్తతలు చెలరేగి వేలాది మంది వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కోరుతున్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరు పట్టించుకున్న నాదుడు లేకపోవడంతో ఒక్కసారిగా వేలాది మంది వీధుల్లోకి రావడంతో ఒక ఎస్పీ డిఎస్పీ హాస్పిటల్ పాలవడంతో పాటుగా వాళ్ళ రాళ్లదాడికి తట్టుకోలేక పోలీసులు ఇళ్లల్లోకి వెళ్ళి దాక్కుంటే పోలీసు వాహనాలను దగ్ధం చేశారు, 3 ఆర్టీసీ బస్సులను విధ్వంసం చేశారు, మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపైన దాడి చేసి 3 కార్లను తగలబెట్టి ఇంట్లో ఫర్నిచర్ను తగలబెట్టడంతో పాటుగా ఇంటిని కూడా తగలబెడుతున్నటువంటి దృశ్యాలు ఈ రోజున మరి టీవీ ఛానళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇంత వివాదం ఎందుకు వచ్చింది అంటే, ముందుగా అమలాపురంకి కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఆ తర్వాత ఎవరో అడిగారని చెప్పి, మరి అడిగిన వాళ్ళు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో. ఎవరో అడిగారని చెప్పి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి ఆ మార్పుని వాళ్ళు తట్టుకోలేకపోయారు. కోనసీమ అనేది సెంటిమెంటల్గా మాది, ఎప్పటి నుంచో మా ప్రాంతానికి ఆ పేరు, ఆ పేరుని ఎలా తొలగిస్తారని అడుగుతూ ఉంటే వాళ్ళని ఆలకించిన వాళ్ళు లేరు. మరి ఈ అంబేద్కర్ పేరు పెట్టమని అడిగిన వాళ్ళు ఎవరో తెలియదు సరే కదా, మరి అక్కడ అడుగుతున్న వాళ్ళని కూడా అసలు పట్టించుకున్నటువంటి తీరు లేకపోయేసరికి ఈరోజున అమలాపురం టౌన్లో ప్రభుత్వం కంట్రోల్ చేయలేనటువంటి ఒక ఉద్రిక్తత చెలరేగింది. ఇది ఎట్లా ఉంటే, అసలు జనాభా లెక్కలు పూర్తయ్యేంత వరకు ఏ రాష్ట్రాలు కూడా జిల్లాల విభజనలు కానీ మరి మున్సిపాలిటీల పక్క గ్రామాలు మెర్జ్ చేయటం కానీ ఇవేమీ చెయ్యొద్దు, సరిహద్దులు మార్చొద్దు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ అని చెప్పి కేంద్రం హెచ్చరించినప్పటికి కూడా జగన్ లెక్క చేయకుండా అనేకం చేసేసాడు. ఈ జిల్లాల మార్పులు కూడా చేశాడు. ఇప్పుడు మరి అక్కడ ఎస్పీలు కలెక్టర్లు కూర్చోడానికి బిల్డింగ్లు కూడా లేని పరిస్థితి. దీంతో పాటుగా మరి అన్నమయ్య ఎక్కడైతే జన్మించాడో ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి అన్నమయ్య జిల్లాని పెట్టారు. తిరుపతి జిల్లాకి బాలాజీ జిల్లా అని పేరు పెట్టారు. మరి అక్కడ ప్రాంతం వాళ్ళంతా బాలాజీ ఏంటి, బాలాజీ మనమంతా వెంకటేశ్వర స్వామి అని పిలుచుకుంటాం, ఎవరో ఉత్తరాది ఉత్తర భారతం వాళ్ళు బాలాజీ అంటారు, ఆ పేరు తెచ్చి ఇక్కడ పెట్టడం ఏంటని వాళ్ళ అభ్యంతరం. సరే, చివరిగా తిరుపతి జిల్లా చేశారు. అన్నమయ్య జిల్లా అయితే ఇప్పటికి కూడా మార్చలేదు. మరి రాజంపేట వాసులు ఇప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా మరి అనేక చోట్ల అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు పుట్టిన ప్రాంతం వదిలేసి జిల్లాలో మిగిలిన ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. ఇట్లాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి. అసలు ఇదంతా కూడా ఒకవేళ జిల్లాల విభజన చేయాలనుకుంటే కూడా ఈ ప్రభుత్వం జిల్లాలను విభజించడానికి ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి జిల్లాలను విభజిస్తున్నాం, అందరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళని తెలియజేయండి అని చెప్పిన మొత్తాన్ని అందరినీ కూడా తీసుకొని ఆ తర్వాత ప్రజాప్రతినిధులందరినీ కూడా విపక్షంతో సహా సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత ఈ జిల్లాలు చేయబోతున్నామని ముసాయిదా ఒకటి ప్రకటించి దీనిపైన అభ్యంతరాలు చెప్పండి అని చెప్పిన అడిగి ప్రజల్ని, ఇంత ప్రాసెస్ ఉంది అది. అంతేగాని అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక 26 జిల్లాలని మ్యాప్లో గీసేసి చేసేసారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రవర్తన ఒక ప్రభుత్వానికి ఉండకూడదు. మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటామంటే ప్రజల ఇష్టం. ఇప్పుడు ప్రజలు వస్తున్నారు, మరి వేలాది మంది ప్రజలు వస్తే ఎంతమంది పోలీసులు ఆపగలుగుతారు? ఎస్పీ డిఎస్పీ హాస్పిటల్లో చేరటం ఏంటి దరిద్రం? ప్రజల్ని కంట్రోల్ చేయడానికి మరి మంత్రి పారిపోవడం ఏంటి కుటుంబ సభ్యులతో సహా? మంత్రి ఇంటిపైన మరి దాడి చేస్తుంటే అక్కడ మధ్య ఆపడానికి ఏమి పోలీసు ఇది పోలీసుల సంఖ్య పనిచేయదు. ప్రజల ముందు ప్రజలు ఒక్కసారిగా ఉధృతంగా కనుక పడితే ఏమీ కాదు. మరి ఏ అభ్యంతరాలు చెప్పినప్పటికి కూడా ఎవరిని సంప్రదించరు. జగన్మోహన్ రెడ్డి ఎలా అనుకుంటే అలాగే చేస్తారు. ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంబేద్కర్ జిల్లా పేరు మార్చే ప్రశ్నే లేదు. దీని వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, ఏ సోది మాటలు చెప్తా ఉన్నారు.
ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. ప్రజలేం, వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలను మీరు వినరా? వాళ్ళ అభ్యర్థనలు పట్టించుకోరా? ఏం మాటలు మాట్లాడతాడు? అసలు సజ్జలు ఎవరు? అసలు మార్చే ప్రసక్తి లేదని స్టేట్మెంట్ ఇవ్వడానికి అతను ప్రభుత్వ సలహాదారు, జీతం తీసుకుంటున్నాడు. ప్రభుత్వానికి సలహాలు ఇమ్మనండి, ప్రజలకు ఎందుకు చెప్తాడు అతను? అతను ప్రకటన చేయటం ఏంటి? ఒకవేళంత జగన్ ఊర్లో లేకపోతే మాత్రం అసలు అమలాపురంలో ఇంత మంటలు చెలరాగడానికి ప్రభుత్వం ఉదాసీనతే కారణం. మరి అమలాపురం టౌన్లో ఉండే విశ్వరూప్ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరికని పట్టించుకోకపోవడం అనేది చూస్తే ఈరోజు అతను పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రిగా బాధ్యత తీసుకొని మరి ఇంతమంది అడుగుతున్నారని చెప్పి ఒక మీటింగ్ పెట్టడమో, ఓ రిప్రజెంటేషన్ తీసుకొచ్చి జగన్ దగ్గర మాట్లాడించడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా. జగన్ ఒక వద్దంటే ఇక అతను విశ్వరూప్ కూడా అవసరమైతే జనం వెగబడితే పారిపోతాడు. పారిపోయాడు, ఇల్లు తగలబెట్టారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొంతమంది మీద కేసులు పెడతారు. రేపు పొద్దున్నే అందరు కూర్చొని తీరిగ్గా మంచి బట్టలు వేసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. అంతా టీడీపీ మీదకు జనసేన మీదకు నడతారు. ఇదంతా విపక్షాల కుట్ర అంటారు. అసలు మీరు కేంద్రం చేసిన హెచ్చరికనే లెక్క చేయకుండా జిల్లాల విభజన చేసి, జిల్లాల విభజన ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా మరి ముసాయిదా జిల్లాల విభజనని ప్రజల ముందు పెట్టి దానిపై అభిప్రాయాలు మళ్ళీ సేకరించకుండా మీ ఇష్టం వచ్చినట్టు జిల్లాల విభజన చేస్తే మరి తగలబడిపోక ఏం చేసింది? ఈరోజున అమలాపురం తగలబడుతుంది, రేపు పొద్దున్న రాజంపేట అవ్వచ్చు, మరొకటి కావచ్చు. మరి విజయవాడకి వంగవీటి రాధా పేరు పెట్టాలని డిమాండ్ ఉంది. మరి మీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాకుండా అసలు ఈ జిల్లాలకి వ్యక్తుల పేర్లు, దివంగత నాయకుల పేర్లు పెట్టేటప్పుడు మరి వాటికి ఎగనిస్ట్గా మరి అభ్యంతరాలు తెలిపేవాళ్ళు కూడా ఉంటారు, అనుకూలంగా తెలిపేవాళ్ళు ఉంటారు. అందువలన ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పేర్లు, చేయాల్సినటువంటి విభజనని మరి కోనసీమకి మరి ఎప్పటి నుంచో ఉన్న పేరు అది. అది కాస్త మాయమైపోతే మరి వాళ్ళు మరి అది అంత తీవ్రమైన సెంటిమెంట్ ఉండి ఉండొచ్చు, అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి కోనసీమ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా పెడతాము అని చెప్పని ఏదో ప్రతిపాదన ఉంది మరి వీళ్ళు అడుగుతున్నారని. అసలు కోనసీమ బీఆర్ అంబేద్కర్ మరో చోట పెట్టచ్చు, మరో జిల్లాకి. ఆయన భారతదేశం మొత్తానికి ఆదర్శవంతుడు, ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదు. కానీ కోనసీమకు మాత్రం కోనసీమే కొనసాగాలనేది వాళ్ళ కోరిక. దీన్ని ఎలా పరిష్కరిస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వానికి ఒక దశ దిశ లేదు. దీనికి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేడు. జగన్ ఏమంటే అదే జరుగుతుంది. అందుకే ఈరోజున వైసీపీ తగలబడుతుంది, అమలాపురం కాదు. ఇదే ఈరోజు కొండబద్దలు.